ఈరోజు మీరు చూస్తే ఈ సండే ఎమ్మెల్యే మనుషులు అక్రమంగా స్కూల్కి డొనేట్ చేసిన ఒక ల్యాండ్ని అక్రమంగా దాన్ని కబ్జా చేయాలని చూస్తున్నారు. నేను ఈరోజు అడుగుతున్నా ఈ సండే ఎమ్మెల్యేని, నువ్వా ఎక్కడ ఒక పేద ప్రజలకి నిజంగా అవసరం ఉన్న జనాలకి నువ్వు మంచి చేసిన దాఖలాలేదు. 4 సంవత్సరాలు అయింది నువ్వు ఈరోజు ఎమ్మెల్యే అయ్యి పవర్లోకి వచ్చి నంద్యాల జనాలకి ఏం అభివృద్ధి చేసావు, ఏం చేసావు అని ఈరోజు ప్రశ్నిస్తే మెడికల్ కాలేజ్ అంటాడు. వీళ్ళు చేసిన 4 సంవత్సరాల్లో అది ఒకటే ఘనకార్యంలా చూపిస్తాడు. ఈరోజు ఆ మెడికల్ కాలేజ్ కూడా ఎక్కడ కట్టాడంటే కేవలం వీళ్ళ భూములు, వీళ్ళ ఎంపీ ఎంపీ అంకుల్ భూములు చుట్టుపక్కల తీసుకొచ్చి మెడికల్ కాలేజ్ పెడతారు. ఎక్కడ చూడు నంద్యాలలో రియల్ ఎస్టేట్ దంద నడుస్తుంది, వ్యాపారం కాదు రియల్ ఎస్టేట్ అనేది. ఈ రోజుల్లో నంద్యాలలో ఒక దంద, ఒక మాఫియాలా తయారైంది. ఈరోజు ఎంత అన్యాయం అండి. ఈరోజు కరెక్ట్గా డేట్స్ చూసుకొని కోర్టు హాలిడే అని చెప్పి కోర్టు ఆర్డర్ ఉంది. ఏదైతే స్కూల్ ల్యాండ్ ఈరోజు వీళ్ళు అక్రమంగా కబ్జా చేద్దాం అనుకున్నారో దానికి అగేన్స్ట్గా దాంట్లో ఒక బిల్డింగ్ కట్టకూడదు, కేవలం కమర్షియల్గా వాడకూడదు, ఓన్లీ ఫర్ పబ్లిక్ యూజ్ అని సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఈరోజు వీళ్ళు సుప్రీంకోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి ఈరోజు వీళ్ళు ల్యాండ్ని కబ్జా చేస్తున్నారంటే ఈరోజు నంద్యాలలో ఏ లెవెల్లో ఈ మాఫియా నడుస్తుందో మనం అందరం గమనించాలా. నంద్యాలలో ఎక్కడ చూసినా హైకోర్టు ఆర్డర్ ఏదైనా. ఈరోజు కోర్టుని ఈరోజు ఎక్కడ అంటే వీళ్ళ ఆలోచన ఎట్లుందంటే కోర్టు ఏదైనా అనుకోనివ్వండి, పోలీస్ యంత్రాంగం మా చేతుల్లో పెట్టుకున్నాము, మున్సిపల్ యంత్రాంగాన్ని మా చేతుల్లో పెట్టుకున్నాము, ఏదైనా చేయొచ్చు అనే ఒక ధైర్యంతో ఈరోజు ఇంత అన్యాయంగా స్కూల్కి డొనేట్ చేసిన ల్యాండ్ సిగ్గుండాలి. సండే ఎమ్మెల్యేకి స్కూల్కి డొనేట్ చేసిన ల్యాండ్ కబ్జా చేస్తారా? ఎవరండి ఈరోజు కబ్జా చేసింది? సొంత సండే ఎమ్మెల్యే తమ్ముడు ఈరోజు ఫీల్డ్లోకి దిగి గోడ కట్టిస్తున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ అడిగితే ఏమో, పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయలేని పరిస్థితి. పాపం వాళ్ళని ఏం మాట్లాడతామండి? ఎమ్మెల్యే ఎట్లా చెప్తే వీళ్ళు అట్లా చేసుకోవాల్సి వస్తుంది. అధికారులను గట్టిగా ప్రశ్నిస్తే సార్ మేమేం చేస్తాం సార్ మాకు ఎమ్మెల్యే గారు చెప్పినారన్న. ఏది చూడు, ఇది ఒక మాఫియాలా తయారు చేసుకొని ఈరోజు పేద ప్రజలకి అందాల్సినవి కూడా ఇంత అన్యాయంగా కాజేస్తున్నారంటే నిజంగా సిగ్గుచేటి సండే ఎమ్మెల్యేకి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఫస్ట్ ఆ ల్యాండ్లో గోడ కట్టడం ఆపేసి, మీరు ఆపినా ఆపకపోయినా 100% ఈరోజు తులసిరెడ్డి గారు కోర్టుకి వెళ్తామంటున్నారు. మీరు కోర్టు ఆర్డర్ని చాలా క్లియర్గా దాన్ని ఒబే చేయకుండా మీరు ముందరికి వెళ్తున్నారు. 100% ఈరోజు అధికారులు కూడా మీరు చూసుకోవాలా. ఒక్కసారి కంటెంప్ట్ అనే కోర్టు, కంటెంప్ట్ కోర్టు అనేది ప్రూవ్ అయితే మీ ఉద్యోగాల మీద వేటు పడుతుంది. అంత ఈజీగా ఏది జరగదు. ఈరోజు ఎమ్మెల్యే ఎన్నైనా చెప్తాడు, ఈరోజు ఎమ్మెల్యే చెప్పి ఇంట్లో కూర్చుంటాడు, లాస్ట్కి ఇబ్బంది పడేది మీరే. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్, మున్సిపల్ డిపార్ట్మెంట్ కూడా మీరు ఒక్కసారి ఆలోచించాలా. 100%